అందరికీ నమస్కారం. ఇప్పుడు లోక్సభ ఎన్నికల్లో 5వ ఫేజ్ పూర్తయ్యాయి. ఈ 5వ ఫేజ్ లో ఏం జరిగిందో చూద్దాము. మొదటి 4 ఫేజ్లతో పోల్చి చూస్తే ఈ 5వ ఫేజ్ లో వాస్తవానికి అన్నిటికంటే తక్కువ సీట్లు ఉన్నాయి. అంటే కేవలం 49 సీట్లు మాత్రమే ఎన్నికలు జరిగాయి. అయితే ఈ 49 కూడా చాలా ముఖ్యమైన సీట్లు, నిర్ణయాత్మకంగా ఉండబోతున్నాయి. ఇక్కడ చాలా ముఖ్యమైన క్యాండిడేట్స్ కూడా పోటీ చేస్తున్నారు. రాహుల్ గాంధీ రాయ్బరేలీ నుంచి కానీ, రాజ్నాథ్ సింగ్ లక్నో నుంచి కానీ, అదేవిధంగా పీయూష్ గోయల్ యూనియన్ మినిస్టర్ ముంబై నుంచి, అదేవిధంగా కాశ్మీర్ లో బారాముల్లా నుంచి ఉమర్ అబ్దుల్లా, వీళ్ళందరూ కూడా పోటీ చేస్తున్నారు. ఈ 5వ ఫేజ్ కు సంబంధించిన 49 సీట్ల విషయం మనం రాష్ట్రాల వారీగా చూసుకుంటే ఎక్కువ సీట్లు ఉత్తరప్రదేశ్, మహారాష్ట్రలో ఉన్నాయి. కాబట్టి ఈ 2 రాష్ట్రాల మీద కూడా మనం కొంచెం ఫోకస్ గా, అక్కడ కేవలం సీట్ల విషయమే కాకుండా ఏ అంశాలు అక్కడ యాక్చువల్ గా ప్రభావితం చేస్తున్నాయి అనేది కూడా మనం మాట్లాడుకుందాము. అయితే 2019లో మనం ట్యాలీ కనుక చూసుకుంటే ఈ 49 సీట్లలో 39 సీట్లు ఎన్డీఏ పక్షాలకే వెళ్ళాయి. కేవలం 8 సీట్లు మాత్రమే కాంగ్రెస్ ఇండియా కూటమి చేతిలో ఉన్నాయి. ఒక 2 సీట్లు ఒరిస్సాలో బిజు జనతాదళ్ చేతిలో ఉన్నాయి. ఇప్పుడు ఉత్తరప్రదేశ్ విషయానికి వస్తే అసలు అక్కడ ఏ విషయాలు ఎక్కువ ప్రభావితం చేస్తున్నాయనేది మనం చూద్దాము. ఇప్పుడు ఈ ఫేజ్ ఎన్నికలలో తూర్పు ప్రాంతం, అంటే ఉత్తరప్రదేశ్ లో తూర్పు ప్రాంతానికి ఎన్నికలు మూవ్ అవడం జరిగింది. ఈ ప్రాంతం అంతా కూడా వాస్తవానికి బీజేపీ స్ట్రాంగ్ హోల్డ్ గా మనం పరిగణించాలి గత 2-3 ఎన్నికలు కూడా చూసుకుంటే. అయితే ఈసారి క్షేత్రస్థాయిలో వెళ్లి ప్రజలతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ధరల పెరుగుదల, నిరుద్యోగము చాలా పెద్ద ఇష్యూస్ గా ఉన్నాయి. గతంలో బీజేపీకి వేసిన ఓటర్లు కూడా ఇప్పుడు వాళ్ళు అంటున్నది ఏంటంటే, మేము ఆకలి చావుతో చనిపోకుండా ఆపడానికి కొంత తిండి అయితే మనం బీజేపీ ప్రభుత్వం పెడుతోంది, కానీ మేము జీవితంలో ముందుకు వెళ్ళడానికి మాత్రము మోడీ ప్రభుత్వం ఏమీ చేయట్లేదు అనే రకమైన అభిప్రాయం అక్కడ వ్యక్తం అవుతోంది. అదే విధంగా నిరుద్యోగం విషయానికి వస్తే వాస్తవానికి తెలంగాణలో ఎట్లా అయితే పేపర్ లీకేజ్ ఇట్లాంటి కాంట్రవర్సీస్ జరిగాయి, ఉత్తరప్రదేశ్ లో అట్లాంటి పరిస్థితి ఉంది. చాలా పరీక్షలు క్యాన్సిల్ చేయడం జరిగింది. మొన్నటికి మొన్ననే ఫిబ్రవరి 17-18 పోలీస్ కానిస్టేబుల్ కోసం ఒక పరీక్ష జరిగినప్పుడు దాంట్లో 48 లక్షల మంది ఆ పరీక్షలో పాల్గొన్నారు. ఒక 60,000 పోస్టులు దాకా ఉన్నాయి. అయితే ఈ పరీక్షలు జరిగిన తర్వాత మళ్ళీ పేపర్ లీకేజ్ వల్ల మొత్తం పరీక్షలు క్యాన్సిల్ చేసి లోక్సభ ఎన్నికల తర్వాత పెడతామన్నారు. దీని వల్ల కూడా చాలా ఒక నిరసన పెరుగుతుంది. అదేవిధంగా అగ్నిపథ్, అగ్నివీర్ స్కీమ్ కి సంబంధించి కూడా నిరసన ఉంది యువతలో. సో అది ఏ విధంగా ప్రభావితం చేస్తుంది అనేది చూడాలి. ఎందుకంటే గత 2 ఎన్నికల్లో కూడా యువత ఉత్తరప్రదేశ్ లో చాలా భారీగా బీజేపీ వైపుకి ఓటు వేయడం జరిగింది. మూడో ఒక ముఖ్యమైన సమస్య అక్కడ ఏంటంటే ఆవారాగా తిరుగుతున్న పశువులకు సంబంధించి, అంటే అక్కడ గొడ్డు మాంసం మీద బ్యాన్ చాలా బలంగా దాన్ని ముందుకు తీసుకెళ్లడం వలన వాస్తవానికి పశువుల అమ్మకం మీదనే బ్యాన్ గా అది పరిణమించింది. అంటే పశువులు వయసు దాటిపోయిన తర్వాత, లేకపోతే మగ పశువులు అవసరం లేనివి, ఇంతకు ముందు రైతులు అమ్ముకునేవాళ్ళు కానీ ఇప్పుడు అమ్ముకోవడానికి లేక వాటిని ఆవారాగా అక్కడ చేలలో వదిలేయడం జరుగుతుంది. అక్కడ పట్టణాల్లో కూడా ఆవారా పశువులు కనిపిస్తున్నాయి, అదేవిధంగా చేలను కూడా ధ్వంసం చేస్తున్నాయి. కాబట్టి రైతులు చాలా పెద్ద నష్టాలు ఎదుర్కొంటున్నారు, చాలా ఆందోళనగా ఉన్నారు. ఇక నాలుగో చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే, ముఖ్యంగా దళితుల్లో కొంతమంది ఓబీసీలలో ఈ రాజ్యాంగాన్ని మార్చేస్తుంది బీజేపీ ప్రభుత్వం మళ్ళీ వస్తే అనే ఆందోళన చాలా బలంగా అది ప్రజల్లోకి వెళ్ళిపోయింది. ముఖ్యంగా అక్కడ ఉత్తరప్రదేశ్ లో బీజేపీ క్యాండిడేట్లే దీని గురించి బలంగా మాట్లాడడము, అంటే మాకు 400 సీట్లు పైగా వస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తాము అని. దీని వల్ల చాలా ఆందోళన అక్కడ వ్యక్తమవుతోంది. అక్కడ ఫైజాబాద్, అంటే అయోధ్య నగరం ఏదైతే కాన్స్టిట్యున్సీలో ఉందో, అక్కడ క్యాండిడేట్ గా ఉన్న లల్లూ సింగ్ అనే అతను కూడా ఇదే విషయాన్ని రాజ్యాంగం మార్చేస్తామని బలంగా చెప్పడంతో అక్కడ సమాజ్వాదీ పార్టీ వాళ్ళు యాక్చువల్ గా ఒక దళిత్ క్యాండిడేట్ ని అక్కడ పెట్టారు. అది జనరల్ సీటే, అయినా కూడా ఒక దళిత్ క్యాండిడేట్ అక్కడ ఇవ్వడం జరిగింది. సో ఈ విషయం చాలా చోట్ల కూడా ఒక బలమైన ప్రభావం అనేది చూపుతోంది. సామాజిక వర్గాలకి వచ్చేసరికి ఈసారి సమాజ్వాదీ పార్టీ వాళ్ళు తమ వైఖరిని చాలా మార్చుకున్నారు. ఇంతకు ముందర ఎక్కువ యాదవ్లు, ముస్లింల మీద ఫోకస్ పెట్టేవాళ్ళు, ఈసారి అఖిలేష్ యాదవ్ పీడిఏ అని ఒక కొత్త వ్యూహాన్ని ముందుకు తీసుకొచ్చారు. అంటే పిచ్చడే దళిత్ అల్పసంఖ్యాక అని. కాబట్టి యాదవ్లే కాకుండా ఇతర ఓబీసీ వర్గాల మీద, దళితుల మీద, మైనారిటీల మీద ఫోకస్ పెడుతూ ఒక వ్యూహం చేయడం జరిగింది. ఈసారి వాళ్ళ 63 క్యాండిడేట్లలో కేవలం 5 మాత్రమే యాదవ్ క్యాండిడేట్లు ఉన్నారు, 4 మాత్రమే ముస్లిం క్యాండిడేట్లు ఉన్నారు, మిగిలిన ఒక 26 మందిని ఇతర ఓబీసీ వర్గాల నుంచి సీట్లు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా చాలా మంది దళితులకి కూడా ఇవ్వడం జరిగింది. అక్కడ దళితుల విషయానికి వస్తే ఇంతకు ముందు దళితుల సమర్థన ఎక్కువ బీఎస్పీకి ఉండేది. ముఖ్యంగా జాతవ వర్గానికి చెందిన వాళ్ళు దళితులలో చాలా లాయల్ గా కేవలం బీఎస్పీనే సపోర్ట్ చేసేవాళ్ళు. జాతవులు కాకుండా ఇతర దళితులు ఎవరైనా ఉన్నారు వాళ్ళు ఈ మధ్య కాలంలో బీజేపీ వైపుకి ఎక్కువ మొగ్గు చూపించారు. కానీ ఈ ఎన్నికలలో మాత్రం అది మారుతోంది. జాతవులలో కూడా సగం మంది పైగా
గా సమాజ్వాదీ పార్టీ కాంగ్రెస్ కి సపోర్ట్ చేస్తున్నారు. అదే విధంగా జాతవులు కాని వర్గాల్లో వాళ్ళు కూడా బీజేపీ నుంచి మళ్ళీ సమాజ్వాదీ పార్టీ కాంగ్రెస్ వైపుకి వాళ్ళు మళ్ళుతున్నారు. కాబట్టి దీని పరిణామాలు ఎట్లా ఉంటాయనేది మనం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఇప్పుడు సీట్ల విషయానికి వస్తే, రాయ్బరేలీ సీట్ ఏదైతే సోనియా గాంధీ గతంలో 2-3 సార్లు గెలిచారో అక్కడ రాహుల్ గాంధీ పోటీ చేస్తున్నారు, అక్కడ తప్పనిసరిగా గెలిచే అవకాశం మనకు కనిపిస్తుంది. అంతేకాకుండా అమేథీలో ఇప్పుడు మంత్రిగా ఉన్న, కేంద్ర మంత్రిగా ఉన్న స్మృతి ఇరానీ కూడా చాలా బలహీన పడడం కనిపిస్తుంది. అక్కడ ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ కూడా చాలా బలంగా అక్కడ ప్రచారం చేయడంతో ఆ సీటు కూడా కాంగ్రెస్ కు వచ్చే అవకాశమే బలంగా ఉంది. అంతేకాకుండా లక్నో పరిసరాల్లో ఉన్న బారబాంకి అన్న ఒక ఎస్సీ రిజర్వ్డ్ సీట్ ఏదైతే ఉందో అది కూడా కాంగ్రెస్ కు వచ్చే అవకాశం ఉంది. అంతేకాకుండా గతంలో బీజేపీకి వచ్చిన 3 సీట్లు, ఫతేపూర్ కానీ, బాందా కానీ, కౌశాంబి కానీ, ఇవి కూడా సమాజ్వాదీ పార్టీ ఖాతాలోకి వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా అక్కడ సామాజిక వర్గాల పరంగా చూసుకుంటే 2014-2019 ఎన్నికలలో అనేక సామాజిక వర్గాలు బీజేపీ వైపుకి రావడం జరిగింది. అందుకనే అక్కడ వాళ్ళకి బలమైన ఫలితాలు కనిపించాయి. అది మోడీ ఫ్యాక్టర్ వలన కావచ్చు, యోగి ఆదిత్యనాథ్ ఫ్యాక్టర్ వలన కావచ్చు, ఒక మార్పు కోసం కూడా కావచ్చు. కానీ ఇప్పుడు ఆ విధంగా గత 10 ఏళ్లలో బీజేపీ వైపుకు వచ్చిన సామాజిక వర్గాలు చాలా మటుకు మళ్ళీ వెనక్కి వెళ్లడము, ఇతర పార్టీలకి ఓటేయడం గురించి ఆలోచిస్తున్నారు. కేవలము 2014 ముందు చాలా లాయల్ గా బీజేపీ మద్దతుదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే ఇప్పుడు బీజేపీతో బలంగా ఉన్నారు. కాబట్టి యూపీలో చాలా పెద్ద మార్పులను మనం చూడబోతున్నాం. మహారాష్ట్ర విషయానికి వచ్చేసరికి మహారాష్ట్రలో ఈసారి బాంబే మహానగరంలో ఉన్న 6 సీట్లు, దాని పరిసర ప్రాంతాల్లో థానే కానీ, కళ్యాణ్ కానీ, భివాండి కానీ, ఈ మొత్తం మీద 13లో 9 సీట్లు కూడా బాంబే పరిసర ప్రాంతాల్లో ఉన్నాయి. ఈసారి అక్కడ ముఖ్యమైన ఫ్యాక్టర్స్ ఏమున్నాయనేది చూస్తే, అన్నిటికంటే ముఖ్యంగా ఎన్సీపీలో శరద్ పవార్ కి వెన్నుపోటు పొడిచి బయటికి వెళ్ళిపోయిన వర్గం కానీ, అదేవిధంగా శివసేనలో ఉద్ధవ్ థాక్రే కి వెన్నుపోటు పొడిచి బయటికి వెళ్ళిపోయిన వర్గం కానీ, వీళ్ళ పట్ల చాలా వ్యతిరేకతతో ఉన్నారు ప్రజలు. అంటే గద్దారోంకో లాత్ మారో అనే టైప్ లో అక్కడ నడుస్తుంది. కాబట్టి ఈ ఫ్యాక్టర్ అనేది చాలా సీట్లలో అది ఒకటి ప్లే చేస్తుంది. అంతేకాకుండా ఈసారి ఉద్ధవ్ థాక్రే శివసేన వాళ్ళు కొంచెం బలంగా MM అని, అంటే మరాఠీ ముస్లిం అనే ఒక సమీకరణాన్ని తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు నేరేటివ్ లో. ముఖ్యంగా మరాఠీ గౌరవం ఏదైతే ఉంటుందో అది శివసేనకి ఎప్పటి నుంచి ఒక బలమైన ఫ్యాక్టర్ గా ఉంది. అంతేకాకుండా దాంతో ముస్లింలను కూడా జోడించడంతో అది చాలా సీట్లలో చాలా బలమైన ప్రభావం చూపించబోతోంది. ముఖ్యంగా ముంబైలో కొన్ని ప్రాంతాలలో గుజరాతీలు చాలా బలంగా ఉంటారు, ఆ సీట్లు మాత్రమే ఇప్పుడు బీజేపీ కూటమి గెలవడానికి అవకాశం ఉంది. అంటే ముంబై నార్త్ కానీ, ముంబై నార్త్ ఈస్ట్ కానీ, మిగిలిన 4 సీట్లు కూడా ఇండియా కూటమికి వచ్చే అవకాశం చాలా బలంగా కనిపిస్తుంది. అదేవిధంగా థానే కానీ, కళ్యాణ్ కానీ, ఇవి వాస్తవానికి ఏక్నాథ్ షిండే ఫ్యాక్షన్ కి చాలా బలమైన ప్రాంతాలు. కళ్యాణ్ సీట్లో ఏక్నాథ్ షిండే కొడుకైన శ్రీకాంత్ షిండే పోటీ చేస్తున్నారు. అయినా కూడా ఇవి రెండు కూడా చాలా టఫ్ పోటీలో ప్రస్తుతం నడుస్తున్నాయి. అయితే భివాండి చాలా స్పష్టంగా ఇండియా కూటమికి వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇక రూరల్ కాన్స్టిట్యూన్సీస్ లో ఉన్న నాసిక్ కానీ, పాల్ఘార్ కానీ, ధులియా కానీ, ఈ 3 కూడా మనకి ఇండియా కూటమికి చాలా బలంగా కనిపిస్తున్నాయి. నాసిక్ లో అయితే ఎన్డీఏ వాళ్ళు వాళ్ళ అభ్యర్థిని కూడా లాస్ట్ మినిట్ దాకా ప్రకటించలేదు. అక్కడ ఎన్సీపీ ఛగన్ భుజ్బల్ అంటే అజిత్ పవార్ తో ఉన్న వర్గం వాళ్ళు అక్కడ క్యాండిడేట్ నచ్చక వాళ్ళు ఒక ఇండిపెండెంట్ క్యాండిడేట్ కి మద్దతు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఎన్డీఏకి అక్కడ చాలా బలహీనత మనకు కనిపిస్తుంది. ఆ ప్రాంతంలో ముఖ్యంగా చాలా ట్రైబల్ పాపులేషన్ కూడా ఉంటుంది. పాల్ఘార్ నాసిక్ నుంచే గత కొద్ది సంవత్సరాలుగా చాలా బలంగా రైతుల యాజిటేషన్ జరగడము, నాసిక్ నుంచి ముంబై వరకు ఒక 200 కిలోమీటర్లు మార్చ్ చేసుకుంటే ఏదైతే వచ్చారో అదంతా కూడా ఆ ప్రాంతం వాళ్లే. కాబట్టి అక్కడ సిపిఎం కూడా చాలా బలంగా ఉంది. కాబట్టి ఇండియా కూటమికి అక్కడ చాలా బలం మనకి కనిపిస్తుంది. అదేవిధంగా లోకల్ ఫ్యాక్టర్స్ దులియాలో కూడా ఇండియా కూటమికి అనుకూలంగానే కనిపిస్తున్నాయి. డిండోరే సీటు మాత్రం బీజేపీ వైపు వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. కాబట్టి ఈ 13 మహారాష్ట్ర సీట్లలో చూసుకుంటే గతంలో కేవలం 2 సీట్లు మాత్రమే ఇండియా కూటమి చేతిలో ఉన్నాయి. ఈసారి దాదాపు 8 సీట్లు దాకా ఇండియా కూటమి ఖాతాలోకి వచ్చే అవకాశం ఉందని కనిపిస్తుంది. ఇప్పుడు మిగిలిన రాష్ట్రాల విషయానికి వస్తే వెస్ట్ బెంగాల్లో 7 సీట్లలో పోటీ జరుగుతుంది. దాంట్లో 3 NDA ఖాతాలో, 4 మమతా బెనర్జీ ఖాతాలో ఉన్నాయి. ఇది దీంట్లో పెద్ద మార్పులు మనకు కనిపించకపోవచ్చు. కొన్ని సీట్లలో టఫ్ పోటీ జరుగుతుంది. అదేవిధంగా ఒడిశాలో కూడా పెద్ద మార్పు మనకు కనిపించదు. అయితే జార్ఖండ్ లో 3 సీట్లు 3 NDA చేతిలోనే ఉన్నాయి, కానీ 1 సీట్లో కొడెర్మా అనే సీటు చేతులు మారి జార్ఖండ్ ముక్తి మోర్చా చేతిలోకి వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే హేమంత్ సోరెన్ చీఫ్ మినిస్టర్ ని అరెస్ట్ చేయడం తర్వాత చాలా సానుభూతి అక్కడ పెరగడము, అదే ప్రాంతంలో ఆయన భార్య అయిన కల్పనా సోరెన్ కూడా పోటీ చేయడం కూడా జరుగుతూ ఉంది. బీహార్ లో అయితే 5లో 5 సీట్లు కూడా ఇంతకు ముందు ఎన్డీఏ ఖాతాలోనే ఉన్నాయి, కానీ దాంట్లో 1 సీటు ఇప్పుడు ఆర్జేడీ గెలిచే అవకాశం ఉంది.
ఇక జమ్మూ కాశ్మీర్ విషయానికి వస్తే అక్కడ బారాముల్లా సీట్ లో పోటీ చాలా గట్టిగా జరుగుతుంది. అక్కడ ఉమర్ అబ్దుల్లా పోటీ చేస్తున్నారు, కానీ అక్కడ త్రిముఖ పోటీ ఉంది కాబట్టి ఆయన గెలిచే అవకాశం ఉన్నా కూడా ఒక గట్టి పోటీ అక్కడ ఉంది. ఇక లడాక్ విషయానికి వస్తే అక్కడ మనం చూస్తూనే ఉన్నాం, గత కొద్ది నెలలుగా కూడా కేంద్ర ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా చాలా నిరసనలు అవి జరుగుతూ ఉన్నాయి. కాబట్టి అది ఇండియా కూటమికి వచ్చే అవకాశమే బలంగా కనిపిస్తుంది. అంటే ఈ మొత్తము ఫేజ్ 5 చూసుకుంటే 49 సీట్లలో దాదాపు 13 సీట్లు గతంలో ఎన్డీఏకి వచ్చినవి ఇప్పుడు ఇండియా కూటమి ఖాతాలోకి వచ్చే అవకాశం ఉంది. అదే కనుక జరిగితే ఇది తుది నిర్ణయాల మీద ఈ ఫేజ్ కూడా చాలా ముఖ్యమైన ప్రభావం చూపిస్తుంది. రిజల్ట్స్ ఏ విధంగా వస్తాయి చూద్దాం.